కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం నేలకూలిన వేళ మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత భాజపా ఎమ్మెల్యే గోపాల్ భార్గవ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని భార్గవ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి కర్ణాటక కంటే ఘోరంగా ఉందన్న ఆయన 7 నెలలుగా ప్రభుత్వం అధికారంలో ఉండటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. మిత్రపక్షాల డిమాండ్లు నెరవేరని పక్షంలో మధ్యప్రదేశ్లో ప్రభుత్వం కుప్పకూలుతుందని గోపాల్ భార్గవ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము ఉవ్విల్లూరటం లేదన్న భార్గవ భాజపా అధినాయకత్వ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. అనైతిక గఠబంధన్ థా, సిద్ధాంతహీన గఠబంధన్ థా, స్వార్థం కే ఆధార్ పర్ గఠబంధన్ థా, ఔర్ ఇసీ కారణ్ సే సర్కార్ కో జానా పడా, అల్పకాల్ మే చలీ గయీ. మే మాన్ కే చల్తా హూం కి మధ్యప్రదేశ్ కి స్థితి ఉస్సే భీ జ్యాదా భయావహ హై. ముజే లగ్తా హై కి బహుత్ లంబే సమయ తక్ ఈ సర్కార్ అబ్ చల్నే వాలీ నహీ హై. 7 మహీనే చల్ గయీ, యే భీ ఏక్ బహుత్ బడీ ఘటనా హై. और अब देखने मिल रहा है रोज झगड़े हो रहे हैं, असंतुष्ट हम, वो कहते हैं जूनियर को बना दिया, हमें मंत्री नहीं बनाया. तो मैं मान के चलता हूं कि अब ये बहुत ज्यादा लंबे समय चलने वाली नहीं है. तो जब भारतीय जनता पार्टी अब इतना बड़ा मैग्नेट है, उसमें सारे लोग खींचे चले आ रहे हैं, हम लोग क्या करें, मध्य प्रदेश में इसी तरह से खींचे चले आए तो क्या करें. हमारा पार्टी का हाईकमान जो कुछ भी तय करेगा और जन इच्छा जो होगी उसका हम लोग पालन करेंगे.